బోర్డు కనపడదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా కొడంగల్ వాసి అయినటువంటి భైరి నరేష్ అనే వ్యక్తి నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడని చెప్పుకొని ఒక సభలో నిన్నటి కాలం మన హిందూ సాంప్రదాయాన్ని, హిందూ దేవుళ్ళను మరియు ప్రత్యేకించి అయ్యప్ప స్వామి వారిని టార్గెట్ చేస్తూ స్వామిని కించపరుస్తూ స్వామి జననాన్ని, వారి తల్లిదండ్రులైనటువంటి హిందూ పెద్ద దేవతలైనటువంటి విష్ణుమూర్తిని, శివుడిని, అమ్మవారిని ఆయన పరుష పదజాలంతో అసభ్య పోలికలతో సభ్య సమాజం తలవంచుకునేటట్టు ఆయన చిత్రీకరించి మరి హిందూ సమాజాన్ని కించపరిచి అయ్యప్ప యొక్క తత్వాన్ని అవమానపరిచేటట్లు మాట్లాడినాడు. మరి యొక్క ఆ ప్రబుద్ధుడు తల్లి గర్భంలో నుండి ఎలా పుట్టాడో, తల్లి గర్భంలో 9 నెలలు ఎలా ఉన్నాడో ఈ యొక్క ఆ నాస్తికునికి తెలిస్తే భగవంతుని గురించి అర్థమవుతుంది. నేను రెండు కాళ్ళు రెండు చేతులు ఒక తలకాయ, నా శ్వాస నిశ్వాసాలతో ఇంత చిన్న పిండంలో తల్లి గర్భంలో ఎలా ఉన్నాను అనేది అతనికి అర్థమైతే అతనికి భగవంతుని గురించి తెలుస్తుంది స్వామి. ఆయన మనుష్య రూపంలో ఉన్నటువంటి ఒక పశువు కాబట్టి ఆ యొక్క పశువు గుణాలు ఆయనలో ప్రవేశించి ఆ విధంగా మాట్లాడినాడు. ఆ మాటలు హిందూ సమాజాన్ని ఎంతో, ముఖ్యంగా అయ్యప్ప భక్తుల్ని ఎంతో గాయపరిచాయి. మరి వాటికి ఈరోజు ప్రతిస్పందన చూస్తున్నారు. అయ్యప్పలకు కోపం వస్తే ఎంతటి వాడినైనా కూడా స్వామి మహిషి మర్దనం చేసినట్టుగా చేసి కాళ్ళతో అదిమి వాడిని నరకానికి, భూలోకానికి, పాతాళానికి వాని యొక్క బ్రతుకు పోయే విధంగా వాని జీవితం భవిష్యత్తులో తయారవుతుంది. కబట్టార్ భైరి నరేష్, నీవు పక్షం తెప్పబడే రోజు దగ్గర ఉంది. మళ్ళీ అయ్యప్ప పాదాలు పట్టుకొని నీవే మాల వేసుకుంటావు, నీవే మాల వేసుకొని అయ్యప్ప తత్వం లేక నీవు వచ్చి ఆ రోజు నేను చేసింది తప్పు అని నీ అంతకు నీవు స్వయంగా ఒప్పుకునేటట్టు మా ధర్మశాస్త్ర నిన్ను శాసించి నీ యొక్క నిన్ను సరిదిద్దుతాడు. ఆ యొక్క సరిదిద్దే క్రమంలో మరి హిందూ మతవాదులందరూ కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఐక్యమై దానిని ఖండించి వాటిని హిందూ ధర్మ పరిరక్షణకు పూర్వకాలంలో క్షేత్రపాలకులు అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడు, ప్రతి క్షేత్రానికి క్షేత్రపాలకుడు. ఆ విధంగా ఈరోజు హిందూ ధర్మానికి జ్ఞాని కలుగుతున్నప్పుడు, నష్టం జరుగుతున్నప్పుడు, అనరాని మాటలు అంటున్నప్పుడు మనమే మాల వేసుకున్న ప్రతి ఒక్క స్వామి కూడా, ప్రతి ఒక్క హిందువు కూడా దానిని ఖండిస్తూ ప్రతిఘటించి ముందుకు వచ్చి ధర్మాన్ని కాపాడినప్పుడే అయ్యప్ప స్వామి వారు మనుష్య రూపంలో ఈ విధంగా ప్రతి ఊర్లో కూడా వానిపైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇస్తున్నాము. ఆ దుర్మార్గుని శిక్షించాలి. అక్కడి ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నాయో అర్థం కావడం లేదు. అక్కడ ముఖ్యమంత్రి ఉంటారు, హోమ్ మినిస్టర్ గారు ఉంటారు, మరి ఇంత పెద్ద దేవుళ్ళని తిడితే ఆయన తిట్టింది ఒక హిందూ మతాన్ని కాదండి, ప్రతి ఒక్క మతాన్ని తిట్టినట్లే. ఎందుకంటే ఒక నాస్తికుడు ఒక అల్లాని తిట్టమని ఎవరు చెప్పరు, ఒక యేసుక్రీస్తుని తిట్టమని ఎవరు చెప్పరు, ఒక హిందూ దేవుని తిట్టమని ఎవరు చెప్పరు. వాడు మొత్తం భగవంతుని తిట్టినాడు కాబట్టి ప్రతి సమాజం కూడా, ప్రతి మతం కూడా ఈ యొక్క విషయాన్ని ఖండించాలా. అలాగే పార్టీలకు అతీతంగా, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో హిందువులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో హిందువులు ఉన్నారు, బీజేపీ పార్టీలో హిందువులు ఉన్నారు, ఎంఐఎంలో ఉన్నారు, మరి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నారు, ఈ విధంగా అన్ని పార్టీల్లో కూడా హిందువులు ఉన్నారు. కాబట్టి ఆ యొక్క హిందూ మతాన్ని, హిందూ దేవుళ్లను కించపరిచి మాట్లాడినటువంటి ఆ యొక్క సన్యాసికి బుద్ధి చెప్పాలని, ప్రతి పార్టీలు కూడా అన్నీ కూడా ఈ సంఘటన ఖండించాలని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి వారిలు కూడా వానిపై యాక్షన్ తీసుకోవాలి. ఆ యొక్క స్వామిపై కఠిన చర్యలు తీసుకుని ఎక్కడున్నా ఈ రోజు, రేపట్లో, 2 రోజుల లోపల అరెస్ట్ చేయాలి. లేకపోతే వాడు అయ్యప్పని చేతికి చిక్కినాడు అనుకోండి. కాబట్టి ఈరోజు అందులో భాగంగా మేము విశ్వ హిందూ పరిషత్, మన బజరంగ దళ్ మరియు బీజేపీ పార్టీ ప్రతినిధులు మరియు అయ్యప్ప గురుస్వాములు, అయ్యప్ప గురుస్వాముల తరపున భక్తులు, శిష్యులు, పూజారులు, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కర్నూలులో అద్భుతంగా ర్యాలీ చేసి కలెక్టరేట్ దగ్గర నిరసన వ్యక్తం చేసి అందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఆ యొక్క దుర్మార్గుడిపైన కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా కల్లూరు తరఫున కోర్ట్ టౌన్లో ఈరోజు నా పేరు గురుస్వామి, బాబు గురుస్వామి, మరి ఈరోజు అందులో భాగంగా కోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఏ గారికి
అని మన పైన కేసులు నమోదు మేము ఇచ్చాము కంప్లైంట్స్, వాటిని తీసుకున్నారు. ఖచ్చితంగా వాడు ప్రతి ఊరికి తిరగాలి, ప్రతి ఊరికి తిరగాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క కంప్లైంట్ ఉన్న స్టేషన్కి రావాలి, ప్రతి కోర్టుకు వాడు తిరగాలి, వాని జీవితాంతం అంతా కోర్టుల చుట్టూ తిరగాలి. లాస్ట్ వాడు స్వామి శరణమయ్యప్ప అని అయ్యప్ప శరణం పొందాలి. కబర్దార్ కబర్దార్ కబర్దార్. హిందూ దేవతలను కించపరిస్తే, అయ్యప్పను కించపరిస్తే, అయ్యప్పను కించపరిస్తే, హిందూ దేవతలను కించపరిస్తే, హిందూ దేవతలను కించపరిస్తే, స్వామి శరణం అయ్యప్ప శరణం. మనము ఇదే కాదు, ఈరోజు కొడంగల్ వికారాబాద్ కొడంగల్లో జరిగిన సంఘటన మనకు అయ్యప్పలకు బాధ కలిగించిన ఇదేం ప్రత్యేకం కాదు, ప్రత్యేకం కాదు. చూసాం మనం, మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం ఎంత దుర్మార్గం అంటే, ఈరోజు హిందూ ధర్మం గురించి కొన్ని శక్తులు దీంట్లో పాల్గొంటున్నాయి. అయ్యప్పలు గమనించాలి, హిందూ బంధువులు గమనించాలా. తెలుగుదేశం పార్టీలో కానీ, వైఎస్ఆర్సీపీలో కానీ, బీజేపీలో కానీ, అక్కడున్న టీఆర్ఎస్ పార్టీలో కానీ ప్రతి హిందువు గమనించాలా. ఈరోజు మీ నాయకులు చేస్తున్న తప్పుడు మన అంతర్వేది ఘటన, మన రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది? మన కర్నూలులో ఒక 4 సంవత్సరాల కింద ఒక మణికట్టుడు మాల వేస్తే ఏం చేసింది? మనం కనుక ఈ వీటినన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మన భావాలు మన తెలిసే కనుక మన భావాలు దెబ్బతిన్నాయి. అప్పుడు మనం కర్నూలులో ఒక సంఘటన జరిగితే ఆ యొక్క వ్యక్తికి మతిశిద్ధం లేదని ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి చేతులు దుడుకున్న ప్రభుత్వాలు గత ప్రభుత్వం. ఇలాగ చాలా సంఘటన జరిగినాయి. అక్కడ చూసాం మనం పీఠాపురంలో విగ్రహాలు ధ్వంసం చేసి మలం అంటించారు, మలం అంటించారు. మరి మన హిందువులకు ఎంత బాధ కలుగుతుంటుంది? మరి వైసీపీ పార్టీలో ప్రశ్నించే నేత లేడా? అంతర్వేది దగ్గర జరిగితే ఒక దిక్కుమాలైన సన్నాసి, ఒక దళితుడు, ఒక మన రాష్ట్రానికి మంత్రి అయ్యుండి ఏం మాట్లాడాడు? అయ్యప్ప గణపతి చేయి తీసేసేమంట, నువ్వు రా నీ చేయి తీస్తాం. అలాగనే అన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో కాక పక్క రాష్ట్రంలో కూడా. కేసీఆర్ కూడా, కేసీఆర్ కూడా నేను హిందూ అంటాడు, హిందూ అంటాడు. పిట్టల పిట్టల మాటల పిట్టల ద్వారా కిట్టలో ఉంటాడు. ఎక్కడున్నో కేటీఆర్ మరి దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడా, సచ్చాడా, బతికాడా? మరి మేము హిందూ సంఘాల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఈ సంఘటన ఒక్కరు కూడా ఇంతవరకు ఖండించలేదు ప్రభుత్వం తరఫున. తెలంగాణకు సంబంధించిన 125 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి మీరు దద్దమ్మల సన్నాసులా అని చెప్పి మా అయ్యప్ప భక్తబృందం కర్నూలు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్కరు కూడా నోరు రాలేదు. తక్షణమే మీరు ఖండించాలి, వాడిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, పీడియాకి కేసులు పెట్టాలి, కేసులు పెట్టాలని చెప్పి అయ్యప్ప భక్తం సంబంధించి కర్నూలు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. స్వామి.